వెల్కమ్ టు నైట్ నైట్ టీవీ అప్డేట్స్ చూద్దాం. కేంద్రం తీసుకొచ్చిన కొత్త సర్వీస్ అగ్నిపథకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఆందోళన సెగ తాజాగా హైదరాబాద్ తాకింది. అగ్నిపథ రద్దు చేయాలంటూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో యువకులు ఆందోళన చేశారు. రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లను కాల్చివేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి నిరసన తెలిపారు. కేంద్రం వెంటనే అగ్నిపథను రద్దు చేసి యథావిధిగా సైనిక ఎంపిక జరపాలని డిమాండ్ చేశారు. युवा के हिसाब से गलत है और एक्चुअली में गलत है. हम लोग सिर्फ चार साल के लिए आर्मी क्यों जाएं? हम लोग को तैयारी करने में लगभग तीन साल लगता है, तो हम तीन साल तैयारी करें उसके बाद सिर्फ चार साल हम जॉब करें एनसीसी करने में. उसके बाद हम बाहर निकले तो कुछ नहीं है. इस बार हम बाहर निकले तो क्या सरकार बोल रही है कि हम आपको आईटी सेक्टर में देंगे तो हम क्या करेंगे? गार्ड का जॉब करेंगे? गार्ड की नौकरी के लिए हम दौड़ रहे हैं? हम सरकार से चाहते हैं जो पहले का स्कीम था वो हो, और हमारी जो लड़का मेडिकल और फिजिकल फिट है पिछले दो साल से, और उसका एग्जाम एक बैक आपके आकर कैंसिल कर दिए. दो साल से आ रहा है पूरा वेबसाइट पे कि हम आज लेंगे कल लेंगे, आज लेंगे कल लेंगे. कोरोना के कारण हम पोस्टपोन कर रहे हैं, और आज आकर के आप बोल रहे हैं प्रेस कॉन्फ्रेंस में कि पूरा परमानेंटली कैंसिल हो गया एग्जाम. काहे कैंसिल हो गया सर? हमने दौड़ा है, मेडिकल दिया है, पूरा हमारे पास प्रूफ है, फिर हम कैंसिल कैसे हो गया? पूरा हम युवा के सामने दौड़े हैं सर. हमारे एग्जाम को जल्दी से जल्दी लिया जाए और टीओडी वापस लिया जाए, क्योंकि जो पहले का स्कीम था वही हमारे लिए सबसे बेटर है सर. हम बहुत मेहनत करके आए हैं, और यहाँ पे जब तक सरकार नहीं लगी, जब तक सरकार ये स्कीम वापस नहीं लगी तब तक पूरा देश जलेगा. सरकार కేంద్రం తీసుకొచ్చిన కొత్త సర్వీస్ అగ్నిపథకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఆందోళన సెగ తాజాగా హైదరాబాద్ ను తాకింది. అగ్నిపథ రద్దు చేయాలంటూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో యువకులు ఆందోళన చేశారు. రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లను కాల్చివేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి నిరసన తెలిపారు. కేంద్రం వెంటనే అగ్నిపథను రద్దు చేసి యథావిధిగా సైనిక ఎంపిక జరపాలని డిమాండ్ చేశారు. ఇక ఈ అంశంపై మరిన్ని వివరాలను నేతాజీ అందిస్తారు. నేతాజీ చెప్పండి, అగ్నిపథకు వ్యతిరేకంగా నిరసనలు జరుగుతున్న నేపథ్యాన్ని మనం చూస్తున్నాము. సికింద్రాబాద్ లో పరిస్థితి అదుపు తప్పినట్లుగా తెలుస్తోంది, వివరాలేంటి? జ్యోతి, త్రివిధ దళాల్లో సైనిక నియామకాల కోసం అగ్నిపథ్ పేరుతోటి కేంద్రం ఇటీవల కొత్త సర్వీస్ పథకాన్ని తీసుకొచ్చింది. దీనిపైన దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగుతున్నాయి. కేవలం ఏదైతే ఆ సైనిక నియామకాలు ఉంటాయో అవి నేరుగానే జరపాలి తప్ప ఇలాగా షార్ట్ టర్మ్ లో నాలుగేళ్ల కాల పరిమితితోటి జరపకూడదు అంటూ కూడా యువకులు ఆందోళన చేస్తున్నారు. ఇది ఇప్పటికే అటు బీహార్, మధ్యప్రదేశ్ ఇలాగా వివిధ రాష్ట్రాల్లో, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆందోళన ఉద్రిక్తంగా మారాయి. నిన్న బీహార్ లో కూడా పలు రైళ్లకు ఆందోళనకారులు నిప్పుపెట్టిన పరిస్థితి ఉంది. ఇప్పుడు తాజాగా ఈ సెగ హైదరాబాద్ కి పాకింది. ఇవాళ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అగ్నిపథ్ కు సంబంధించిన ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటూ దానికి వ్యతిరేకంగా ఆందోళనకారులు అక్కడ నిరసన వ్యక్తం చేశారు. రైలు పట్టాలపైన పార్సల్ సామాన్లు కాల్చివేసి తమ నిరసన తెలిపారు. అలానే మూడు రైళ్లకు నిప్పు కూడా పెట్టారు. ఈ నేపథ్యంలో పోలీసులు కూడా 15 రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా మనకి సమాచారం అందుతుంది. పోలీసుల కాల్పుల్లో ఒక ఆందోళనకారుడికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తుంది. ఆయన్ని పక్కన ఉన్న హాస్పిటల్ కి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అలానే ఆందోళనకారులంతా కూడా శాంతియుతంగా ఉండాలి, మీ సమస్య ఏదైనా ఉంటే దాన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలి తప్ప ఈ రకంగా ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయకూడదు అంటూ అక్కడ పోలీసులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పటికీ అక్కడ 2000 మంది ఆందోళనకారులు ఉన్నట్లుగా మనకైతే సమాచారం అందుతుంది. ఎట్టి పరిస్థితుల్లో ఈ అగ్నిపథ్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలి. సైనిక ఎంపిక అన్నది దానికి సంబంధించిన రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారానే జరపాలన్నట్టుగా ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం అక్కడంతా కూడా రణరంగంగా మారిందనే చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉదయం నుంచి అంటే దాదాపు 3.5 గంటల పాటుగా అక్కడ ఈ ఆందోళనకారులు ఆందోళన చేస్తూనే ఉన్నారు. పోలీసుల పైన కూడా రాళ్లు రువ్వారు. పోలీసులు కూడా వారిని ఎంత నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా ఆందోళనకారులు పోలీసుల పైన రాళ్లు రువ్వుతూనే ఉన్నారు. పోలీసులకు కూడా గాయాలయ్యాయి. అలానే పోలీసులు కూడా ఎంత చెప్పినా వినకపోవడంతో 15 రౌండ్లు కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే రైల్వే డీజీ అక్కడికి చేరుకున్నారు, పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు ఎంత నచ్చ చెప్తున్నప్పటికీ కూడా ఆందోళనకారులు
పోలీసుల మాట వినే పరిస్థితి అయితే అక్కడ లేదు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం ప్రకారం 3 రైళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. అలానే అక్కడ ఉన్న స్టాల్స్ అన్నిటినీ ధ్వంసం చేసినట్టుగా సమాచారం అయితే అందుతుంది. ప్రస్తుతం పోలీసులు అక్కడ పరిస్థితిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు జ్యోతి. అయితే ఇప్పుడు పక్కన ఆస్తులు ధ్వంసం అవుతున్నాయి, రైల్వే స్టేషన్ లో ప్రయాణికుల ఇబ్బందులు, వారి సేఫ్టీ చూడాల్సిన అవసరం ఉంది. అలాగే మరి ఈ సమయంలో సికింద్రాబాద్ మీదుగా వెళ్లే రైళ్లని మళ్లింపు గాని అలాంటి ఆలోచన కూడా ఏమన్నా చేయాల్సిన పరిస్థితి కనిపిస్తోందా జ్యోతి? ప్రస్తుతానికైతే అక్కడ సిచ్యువేషన్ చూస్తే ఎలా ఉందంటే మొత్తం ప్రయాణికులంతా కూడా ఆందోళనకారులు ఏదైతే ఈ దాడి చేసిన పరిస్థితి ఉందో దాన్ని చూసి బయటకు అంతా వాళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అలానే సికింద్రాబాద్ కు సంబంధించి కనుక చూస్తే రైల్వే డిపార్ట్మెంట్ వారు అక్కడ పవర్ కట్ కూడా చేశారు. ఎందుకంటే ఏమైనా జరిగే అవకాశం ఉంటుందన్న నేపథ్యంలోనే అక్కడంతా కూడా కరెంట్ ను కూడా కట్ చేశారు. ప్రస్తుతం అయితే ఆందోళనకారులని శాంతియుతంగా చర్చల ద్వారా అయినా పరిష్కరించే విధంగా ముందుకు తీసుకెళ్లాలన్నట్టుగా పోలీసులు ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఆందోళనకారులు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ అగ్నిపథ్ ఏదైతే ఉందో దాన్ని వెంటనే రద్దు చేయాలన్న డిమాండ్ తోటే అక్కడ నిరసనని వ్యక్తం చేస్తున్నారు, ప్లకార్డులను పట్టుకున్నారు. పోలీసులు ఎంత నచ్చ చెప్తున్నప్పటికీ కూడా ప్రయాణికులను దృష్టిలో పెట్టుకుని మీరు శాంతియుతంగా మీ నిరసన ఏదైతే ఉంటుందో దాన్ని బయటకు వెళ్లి నిరసన తెలియజేయండి అని పదే పదే చెప్తున్నప్పటికీ కూడా పోలీసులపై రాళ్లు ఉరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికైతే అక్కడ పవర్ కట్ చేశారు. ఈ స్టాల్స్ ఏవైతే ఉన్నాయో స్టాల్స్ కూడా నిప్పు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఫైర్ టెండర్స్ కూడా అక్కడికి వచ్చాయి, మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఈ మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి అక్కడ సిచ్యువేషన్ అంతా కూడా అదుపులోకి వచ్చే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. అంటే ఇప్పుడున్న ఈ పరిస్థితులు ఇవన్నీ అదుపులోకి తీసుకొచ్చి శాంతియుత వాతావరణము యథావిధిగా ట్రైన్స్ తిరగాలి అంటే కొంత సమయం పట్టే పరిస్థితి ఉండేటట్లుగానే మనకు కనిపిస్తుంది. అంటే ట్రైన్స్ టైమింగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి రైట్ షెడ్యూల్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో కూడా ఏమైనా మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు పరిస్థితులు ఉన్నాయా? ఉంటే ఈ వాటికి ప్యాసింజర్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చే విషయంలో కానీ వీటన్నిటి మీద కూడా ఏమైనా దృష్టి సారించిందా జ్యోతి? ప్రస్తుతం కనుక అక్కడ పరిస్థితి చూస్తే చే దాటిపోయిందనే చెప్పాల్సి ఉంటుంది. అక్కడ పవర్ కట్ చేశారు, అలానే ట్రైన్స్ కు సంబంధించి అన్నిటినీ కూడా రీషెడ్యూల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ప్రయాణికులు కొంతమేర ఇబ్బంది పడాల్సిన అవకాశం అయితే మనకి కనిపిస్తుంది. ఎందుకంటే ఆందోళనకారులు ఇంకా రైల్వే ట్రాక్ పైనే ఉన్నారు, దాదాపు 2000 మంది ఆందోళనకారులు అక్కడ ఉన్నారు. పోలీసులు వారిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా రాళ్లు రువుతున్నారు. పోలీసులు ఇప్పటికే 15 రౌండ్ల కాల్పులు కూడా జరిపారు. ఆ కాల్పుల్లో పలువురు ఆందోళనకారులకి గాయాలైనట్టుగా తెలుస్తుంది. ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు కూడా మనకైతే సమాచారం అందింది. ఆయన ప్రస్తుతానికైతే హాస్పిటల్కి తీసుకెళ్లారు. ఈ సిచ్యువేషన్ అంతా కంట్రోల్లోకి రావాలంటే మాత్రం చాలా టైం పట్టే అవకాశం ఉంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని రైల్వే స్టేషన్లను, దేశంలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్లను అలర్ట్ చేసింది, భద్రతను పెంచింది. అక్కడ ఇలాంటి ఆందోళనకారులు ఎవరైతే ఉంటారో వారి వల్ల ఆస్తులు ధ్వంసమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి భద్రతను మరింత పెంచాలన్నప్పటికీ కేంద్ర స్పష్టమైన ఆదేశాలు రైల్వే శాఖకు వెళ్ళింది. రైల్వే శాఖ కూడా ఆ ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోబోతుంది. ప్రస్తుతం అయితే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో 3 రైళ్లకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. కాబట్టి వాటికి సంబంధించిన మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే అక్కడ చేస్తున్నారు. అయితే ఇప్పుడు నెలకొన్న ఈ పరిస్థితులు రీచా దేశవ్యాప్తంగా అన్ని స్టేషన్లలోనూ అన్ని చోట్ల వస్తున్న నిరసనను దృష్టిలో పెట్టుకుని కేంద్రం ఈ అగ్నిపథ్ విషయంలో ఏమైనా ప్రత్యామ్నాయం కానీ ఆలోచించి దానికి నిర్ణయం ప్రకటించే అవకాశం కానీ దీని మీద ఏదైనా స్టేట్మెంట్ కానీ ఇచ్చే పరిస్థితి కనిపిస్తుందా జ్యోతి? ఇప్పటి వరకు అయితే కేంద్రం నుంచి ఎలాంటి స్టేట్మెంట్ బయటకు రాలేదు. కేంద్రం మాత్రం తన చెప్పేది ఏదైతే ఉందో దాన్నే చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది తప్ప వేరే రకంగా ముందుకు వెళ్లే ఛాన్స్ అయితే లేదు. ఎందుకంటే సైనిక నియామకాలకు సంబంధించి కనుక చూస్తే త్రివిధ దళాల్లో అంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ వీటికి సంబంధించి ఈ షార్ట్ టర్మ్ లో ఈ పథకాన్ని తీసుకొచ్చింది. వయసును కూడా ముందుగా ఏదైతే 17.5 నుంచి 21 ఏళ్లుగా అర్హత వయసుని నిర్ణయించారు. ఆ తర్వాత పెద్ద ఎత్తున ఆందోళన రావడంతో ఆ అర్హతను కూడా గరిష్టంగా 23 ఏళ్లకు పెంచుతూ నిన్ననే నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. దీనికి సంబంధించి రక్షణ మంత్రిత్వ శాఖ కూడా ఈ విషయాన్ని వెల్లడించింది. అయితే ఈ 4 ఏళ్ల కాల పరిమితి ఏదైతే ఉందో దానిపైనే ప్రధానంగా ఈ ఆందోళనకారుల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుంది. ఏదైనా కూడా ఇలాగ షార్ట్ టర్మ్ లో ఈ రకంగా ఇలాంటి అగ్నిపత్ ఈ రకంగా మాత్రం ఎంపిక అనేది చేయకూడదు. సైనిక ఎంపిక అన్నది దానికి తగ్గట్టుగానే ఆ బోర్డుల ద్వారానే ఎంపిక చేయాలి, పర్మనెంట్ గా ఉండాలి తప్ప
ఇలా గనక చేస్తే 4 సంవత్సరాల తర్వాత మళ్ళీ వారిని తీసేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళు రోడ్డున పడే అవకాశం ఉంటుంది తప్ప వారు బయటకు వచ్చి మళ్ళీ ఏం చేస్తారు. కేంద్రం కేవలం ఈ పెన్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవ్వకూడదన్న నిర్ణయం తోటే ఇలాంటి అగ్నిపత్తు ఈ రకమైన పథకాలను తీసుకొస్తుంది, ఈ రకంగా ఉద్యోగాల భర్తీ చేస్తుంది అన్నట్టుగా ఆందోళనకారులు విపక్షాలు ఆరోపిస్తున్నాయి. అటు కాంగ్రెస్ పార్టీ కూడా ముందు నుంచి ఈ అగ్నిపత్తును వ్యతిరేకిస్తూనే ఉంది. సైనికులకు సంబంధించిన విషయంలో ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం ఎలా వ్యవహరిస్తుంది, దానికి సంబంధించి ఏదైతే ఎంపిక చేసే బోర్డులు ఉంటాయో వాటి ద్వారానే ఎంపిక చేయాలి తప్ప ఇలాగ షార్ట్ టర్మ్ లో ఎంపిక చేయకూడదు అన్నట్టుగా ప్రతిపక్షాలు కూడా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ ఎక్కడికక్కడ ఆందోళన చేస్తున్నాయి. నిన్న కనుక చూస్తే బీహార్ లో ఆందోళనకారులు పలు రైళ్లకు నిప్పు పెట్టారు, అలానే మధ్యప్రదేశ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో యువత అంతా కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేసిన పరిస్థితి అయితే మనం చూసాం. ఆ సేగ ప్రస్తుతానికైతే తెలంగాణకు సాకింది. తెలంగాణ ఇక్కడ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఇప్పుడు ఆందోళనకారులు అయితే ఇంకా నిరసన వ్యక్తం చేస్తూనే ఉన్నారు, పోలీసుల పైన రాళ్లు రూపుతూనే ఉన్నారు. అయితే నేతాజీ ఈ పరిస్థితుల మీద అసలు స్టేట్ గవర్నమెంట్స్ ఎలా స్పందిస్తున్నాయి, గవర్నమెంట్స్ యొక్క రియాక్షన్ ఏంటి? అంటే ఇప్పటి వరకు అయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదు. ఇదంతా కూడా కేంద్రానికి సంబంధించిన వ్యవహారం కాబట్టి రైల్వే స్టేషన్లన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉంటాయి. అటు రైల్వే సెక్షన్ 4 ఆర్టీఎఫ్ దానికి సంబంధించిన బలగాలు ఉంటాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం కూడా దీనిపైన ఖచ్చితంగా ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే ఉంటుంది. కావాలంటే భద్రతను అక్కడ కట్టుదిట్టం చేస్తారు. రైల్వే డీసీ ఇప్పటికే అక్కడ చేరుకున్నారు, పరిస్థితిని సమీక్షిస్తున్నారు, వీలైనంత త్వరగా పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే ఆయన చేస్తున్నారు. ఖతం అయ్యా పైపెట్టారు నాయన.
కేంద్రం తీసుకొచ్చిన కొత్త సర్వీస్ అగ్నిపథకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఆందోళన సెగ తాజాగా హైదరాబాద్ ను తాకింది. అగ్నిపథ రద్దు చేయాలంటూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో యువకులు ఆందోళన చేశారు. రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లను కాల్చివేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి నిరసన తెలిపారు. కేంద్రం వెంటనే అగ్నిపథ ను రద్దు చేసి యథావిధిగా సైనిక ఎంపిక జరపాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు కాల్పులు జరిపారు. 15 రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది. దీంతో పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి. రైల్వే స్టేషన్ లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. అగ్నిపథ్ ఆందోళనలపై కేంద్రం అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లకు భద్రత పెంచింది. రైల్వే స్టేషన్ల దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. युवा के हिसाब से गलत है और एक्चुअली में गलत है. हम लोग सिर्फ 4 साल के लिए आर्मी में क्यों जाएं? हम लोग को तैयारी करने में लगभग 3 साल लगता है. तो हम 3 साल तैयारी करें, उसके बाद सिर्फ 4 साल हम जॉब करें. एनसीसी करने में उसके बाद हम बाहर निकले तो कुछ नहीं है. उसके बाद हम बाहर निकले तो क्या सरकार बोल रही है हम आपको आईटी सेक्टर में देंगे तो हम क्या करें? गार्ड का जॉब करेंगे? गार्ड की नौकरी के लिए हम दौड़ रहे हैं? हम सरकार से चाहते हैं जो पहले का स्कीम था वो हो. और हमारी जो लड़का मेडिकल और फिजिकल फिट है पिछले 2 साल से और उसका एग्जाम एक बैक आपके आकर कैंसिल कर दिए. 2 साल से आ रहा है पूरा वेबसाइट पे कि हम आज लेंगे कल लेंगे आज लेंगे कल लेंगे. कोरोना के कारण हम पोस्टपोन कर रहे हैं और आज आकर के आप बोल रहे हैं प्रेस कॉन्फ्रेंस से कि पूरा परमानेंटली कैंसिल हो गया एग्जाम. काहे कैंसिल हो गया सर? हमने दौड़ा है, मेडिकल दिया है, पूरा हमारे पास प्रूफ है, फिर हम कैंसिल कैसे हो गया? पूरा हम युवा के सामने दौड़े हैं सर. हमारे एग्जाम को जल्दी से जल्दी लिया जाए और टीओडी वापस लिया जाए क्योंकि जो पहले का स्कीम था वही हमारे लिए सबसे बेटर है सर. हम बहुत मेहनत करके आए हैं और यहाँ पे जब तक सरकार ये स्कीम वापस नहीं लगी तब तक पूरा देश जलेगा और सरकार दिखेगी. కేంద్రం తీసుకొచ్చిన కొత్త సర్వీస్ అగ్నిపథకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ ఆందోళన సెగ తాజాగా హైదరాబాద్ ను తాకింది. అగ్నిపథ రద్దు చేయాలంటూ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో యువకులు ఆందోళన చేశారు. రైలు పట్టాలపై పార్సిల్ సామాన్లను కాల్చివేసి ఫర్నిచర్ ధ్వంసం చేసి నిరసన తెలిపారు. కేంద్రం వెంటనే అగ్నిపథ ను రద్దు చేసి యథావిధిగా సైనిక ఎంపిక జరపాలని డిమాండ్ చేశారు. गाड़ी
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో పోలీసులు కాల్పులు జరిపారు 15 రౌండ్లు కాల్పులు జరిపినట్లుగా తెలుస్తోంది ఈ నేపథ్యంలో పలువురు ఆందోళనకారులకు గాయాలయ్యాయి రైల్వే స్టేషన్ లో విద్యుత్ సరఫరా నిలిపివేశారు అగ్నిపద్ ఆందోళనపై కేంద్రం అప్రమత్తమైంది దేశవ్యాప్తంగా రైల్వే స్టేషన్లకు భద్రత పెంచింది రైల్వే స్టేషన్ల దగ్గర భారీగా పోలీసులు మోహరించారు